ట్రిపుల్ ఆర్ లో రామ్ చరణ్ మరో లుక్ చూస్తే బిత్తర పోవాల్సిందే. కరోనా లాక్డౌన్ కారణంగా సినిమా షూటింగ్లు అన్ని ఆగిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే. ప్రభుత్వాలు సినిమా షూటింగ్లకు అనుమతిచ్చినా కూడా కరోనా మహమ్మారి ధాటికి భయపడి షూటింగ్లను ప్రారంభించట్లేదు. అనుకున్నట్లు అన్నీ జరిగి ఉంటే ఈ పాటికి దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న త్రిపుల్ ఆర్ చిత్రం విడుదలయ్యేది. ప్రస్తుతం ఆ దర్శకుడు రాజమౌళి కూడా కరోనా బారిన పడడంతో ఇప్పట్లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఇప్పటికే 70% షూటింగ్ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం మిగిలిన పార్ట్ని కూడా షూట్ చేసి వచ్చే ఏడాది సంక్రాంతి కనుకగా ఈ సినిమాని తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. కానీ పరిస్థితులు తారుమారు అవడంతో వచ్చే ఏడాది మే నెల వరకు ఈ సినిమా ప్రేక్షల ముందుకు వచ్చేలా కనిపించడం లేదు. ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అదేమిటో ఇప్పుడు చూద్దాం. ఇక అసలు విషయానికి వస్తే ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారాం ఎన్టీఆర్ కొమరం భీమ్గా నటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పటికే రామ్ చరణ్కి సంబంధించిన టీజర్ని విడుదల చేశారు. ఈ టీజర్కి అభిమానుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఎన్టీఆర్కి సంబంధించిన టీజర్ విడుదల కావాల్సి ఉంది. అభిమానులు ఈ టీజర్ కోసం కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ ఎన్టీఆర్ చాలా విభిన్నమైన గెటప్స్లో కనిపించబోతున్నారట. బందిపోటుగా, పోలీసుగా, సిపాయిలుగా ఇలా ఎన్నో లుక్స్లో వీరిద్దరూ కనిపించబోతున్నారు. అలాగే ఈ సినిమాలో అభిమానులకు రోమాలను ఎక్కబొడుచుకున్న సన్నివేశాలు ప్రతి 10 నిమిషాలకి ఒకటి ఉండబోతుందట. సాధారణంగా రాజమౌళి తన హీరోలు సూపర్ హీరోలుగా చూపిస్తాడు. అలాంటిది ఇద్దరు యోధులను ఆధారంగా చేసుకుని తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో వారిని ఏ విధంగా చూపిస్తాడో మన ఊహలకి కూడా అందేది కాదు. సుమారు 300 కోట్ల రూపాయలతో నిర్మాత డివివి దానయ్య తెరకెక్కిస్తున్న ఈ చిత్రం దాదాపు అన్ని భాషలలో విడుదలవుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటించడం, దానికి రాజమౌళి లాంటి దర్శకుడు తోడవడంతో ఈ సినిమాకి ట్రేడ్లో కనీ విని ఎరుగని బిజినెస్ జరుగుతుంది. కేవలం ఒక్క ఓవర్సీస్లోనే ఈ సినిమాకి సుమారు 100 కోట్ల రూపాయలు పెట్టి కొన్నారు. ఆంధ్ర తెలంగాణలో కూడా ఈ సినిమా దాదాపు బాహుబలి పార్ట్ 2 కలెక్షన్స్తో సమానంగా బిజినెస్ జరుగుతుంది అంటే అర్థం చేసుకోవచ్చు ఈ సినిమాపై ఎలాంటి క్రేజ్ ఉందో చెప్పడానికి. అనుకున్నట్లు అన్నీ కలిసి వచ్చి ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలైతే బాహుబలి పార్ట్ 2 ఫుల్ రన్ కలెక్షన్స్ని కేవలం 10 రోజుల్లో బ్రేక్ చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహమే లేదు. కానీ సంక్రాంతికి విడుదలయ్యే పరిస్థితులు కనిపించడం లేదు కాబట్టి సమ్మర్లో అయినా విడుదల కావాలని ఆశిద్దాం. ఎప్పుడు రిలీజ్ అయినా ఈ సినిమా బాహుబలిని బీట్ చేస్తే తీరుతుంది అని ట్రేడ్ పండితులు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. మరి ఈ సినిమా విడుదల తర్వాత ఎన్ని అద్భుతాలు సృష్టిస్తుందో తెలియాలి అంటే మరికొద్ది రోజులు వేచి చూడక తప్పదు. న్యూస్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది. మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.